వారు సమాజ మందిరమును విడిచిన వెంటనే యాకోబు మరియు యోహానుతో కలిసి సీమోను మరియు అంద్రేయ అను వారి ఇంటికి వెళ్ళిరి. సీమోను అత్త జ్వరముతో ఉండగా వారు వెంటనే ఆమెను గురించి యేసుకు తెలియజేసిరి. అప్పుడు యేసు ఆమె యొద్దకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తగా జ్వరము ఆమెను విడిచిపోయెను, కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సాయంకాలము సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రజలు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పట్టణస్థులందరూ ఆ ఇంటి ద్వారము యొద్ద కూడియుండిరి. ఆయన సకల విధములైన రోగముల చేత పీడింపబడిన అనేకులను బాగుచేసి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి ఆయనను దేవుని కుమారుడని ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఉదయాన్నే ఇంకనూ చీకటి ఉండగానే యేసు నిద్రలేచి ఇంటి నుండి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను. సీమోనును అతనితో కూడానున్న వారును ఆయనను వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేను వచ్చితినని వారితో చెప్పెను. కనుక ఆయన గలిలయ ప్రాంతమంతా ప్రయాణం చేసి వారి సమాజ మందిరములలో ప్రకటించుచూ మరియు దయ్యములను వెళ్లగొట్టుచూ ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను, గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన, దీనిని ఎవరికినీ చెప్పవద్దు, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ శరీరమును యాజకునికి చూపించుకుని నీవు శుద్ధుడవైనందున మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. అయితే వాడు వెళ్ళి ఈ సమాచారమును విస్తారముగా వ్యాపింపచేయుటకును ఆ సంగతిని ప్రచురము చేయుటకును ఆరంభించెను. గనుక యేసు ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల ఎవరూ లేని ప్రదేశములలో నుండెను.